మరో బిగ్ న్యూస్ చూస్తున్నాం. హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ అధికారులు హైదరాబాద్, విశాఖపట్నంలో దాడులు కొనసాగిస్తున్నారు, సోదాలు కూడా చేస్తున్నారు. కార్పొరేట్ ఆఫీసులతో పాటు ప్రొడక్షన్ కేంద్రాలను కూడా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. హెటిరో సిఇఓ, డైరెక్టర్ల ఆఫీసుల వద్ద సోదాలు నిర్వహిస్తున్నారు. 20 బృందాలుగా ఐటీ అధికారులు ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు ఈరోజు అధికారులు పూర్తిగా 20 బృందాలుగా ఏర్పడి అక్కడ సోదాలు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పవన్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఎస్ పవన్, హెటిరో డ్రగ్స్ సంస్థలపై ఐటీ దాడులకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏమైనా కీలక ఆధారాలు అక్కడ సేకరించారా? ఐటీ పన్నులో హెటిరో డ్రగ్స్ సంస్థ అవకతవకలకు పాల్పడిందని ఒక ఫిర్యాదు మేరకు ఐటీ అధికారులు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ లోని హెటిరో డ్రగ్స్ సంస్థల అన్నిటిపైన కూడా దీనికి సంబంధించి ఏకకాలంలో యొక్క దాడులు కూడా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా డైరెక్టర్స్, సిఇఓ ఇళ్లలో కూడా యొక్క సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 20 టీమ్స్ వరకు కూడా ఏర్పడి యొక్క సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే మొత్తానికి చూస్తే ఐటీ పనుల్లో అవకతవకలకు పాల్పడ్డారు. అంతేకాకుండా ఫేక్, నకిలీ డాక్యుమెంట్స్ కూడా సృష్టించాయి. ఈ నేపథ్యంలోనే ఆ యొక్క ఐటీ సోదాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కొన్ని కీలకమైన డాక్యుమెంట్లతో పాటు ఆర్టిస్టులను కూడా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే వాటిని నివృత్తి కూడా చేస్తున్నారు. అయితే ఏ సంవత్సరంలో ఎంత ఐటీ పన్ను కట్టారు, అసలు వీరు ఐటీకి సంబంధించిన ఆ పన్ను ఎంత కట్టాల్సి ఉంది, వీరు ఎందుకు తక్కువ మొత్తంలో ఐటీ పన్ను కట్టారని దానిపైన కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ముఖ్యంగా చూసినట్లయితే సనత్ నగర్ హెటిరోకు సంబంధించిన హెడ్ ఆఫీస్ అక్కడ ఉంది. ఆ హెడ్ ఆఫీస్ లో పూర్తిగా దాదాపు 10 టీములు కూడా అక్కడ చేరుకున్నట్టుగా మనకు సమాచారం తెలుస్తుంది. అంతేకాకుండా బంజారా హిల్స్, ఇతర ప్రాంతాల్లో సిఇఓ, డైరెక్టర్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా కొన్ని కీలకమైన డాక్యుమెంట్ కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే ఈ యొక్క సోదాలు మాత్రము సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే సాయంత్రం దాని తర్వాత ఈ యొక్క దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా చెప్తామని ఐటీ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా గమనిస్తాము. ఈ నేపథ్యంలో యొక్క హెటిరో డ్రగ్స్ సంస్థ పైన యొక్క ఐటీ రైట్స్ చేయడము, దీనికి సంబంధించి పూర్తిగా వీరు పన్ను కట్టడంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఒక ఆరోపణ నేపథ్యంలో, ఫిర్యాదు నేపథ్యంలోనే ఈ యొక్క సోదాలు చేస్తున్నామని చెప్పి ఐటీ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.